ప్రభుత్వం మద్యం నిషేధాన్ని అమలు చేయకుండా పేద ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుందని పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు అన్నారు. పెద్దాపురం టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో మద్యపాన నిషేధంపై మహిళా టీడీపీ నాయకురాలు ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్ష చేపట్టారు. మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆదేశాల మేరకు దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. ఈ దీక్షలో తెలుగుదేశం మహిళా నాయకురాలు కొరువూరు స్వాతి, మేడిశెట్టి కుమారి, గాలి లక్ష్మి, రాయవరపు వరలక్ష్మి, శెట్టి సుబ్బలక్ష్మి దీక్ష చేపట్టారు. మరి దీన్ని ప్రభుత్వం వెంటనే మరి రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు కూడా ఇమీడియట్గా తెరచవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఎవరైతే పేదవారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మరి లాక్డౌన్ నేపథ్యంలో రమారమి 45 రోజుల నుంచి లాక్డౌన్లో ఉండడం వలన పేద ప్రజలంతా కూడా తినడానికి తిండి లేక ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబానికి 5000 రూపాయలు మరి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం కూడా అందించాలి అని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇది జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా స్థానిక సర్పంచ్ సభ్యులు నిమ్మకాయల చంద్రాజప్ప గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజున మహిళలు ఈ నిరాహార దీక్షలో